ఫస్ట్ బేసిక్ నుంచి చెప్తానండి, అది ఐడియా ఉండొచ్చు. అయితే ఫస్ట్ లోపల వచ్చేసి ఓన్లీ 3 వర్క్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి బట్టలు, తర్వాత డిటర్జెంట్. డిటర్జెంట్లో వచ్చేసి మ్యాక్సిమం లిక్విడ్ సోప్ యూజ్ చేస్తే చాలా మంచిది. లిక్విడ్ ప్రిఫరా? చాలా మంచిది. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ 3 పాడైపోయినాయి అంటున్నారు కదా, ఐ థింక్ సో పౌడర్ వల్లనే పాడైపోయింది. మ్యాక్సిమం లిక్విడ్ సోప్ సర్ఫెక్సల్ టాప్లో ఓకే చాలా బెటర్, ఎందుకంటే వాటర్లో కలిసిపోయి టబ్ అనేది ఎప్పటికీ క్లీన్గా ఉంటుంది అన్న. పౌడర్ అయితే ఏమవుతుందంటే స్టక్ అయిపోయి పాడైపోతుంది చాలా. ఓకే, ఫస్ట్, సెకండ్, థర్డ్ వన్ వచ్చేసి ఒక డస్ట్ కలెక్టర్ ఉంటుంది. ఇది ఎవ్రీ వాష్ ఒక్కసారి ఇట్లా తీసి క్లీన్ చేసుకుంటే అయిపోతుంది. అంటే దారం పోగులు కానీ అలా డస్ట్ ఉంటే దీంట్లోకి వచ్చి స్టక్ అవుతాయి. పెట్టేటప్పుడు ఫస్ట్ కింద కింద లాక్, 1, 2, 3. ఓకే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి నార్మల్ అంటే డైలీ వాష్ అనుకోండి. అయితే దీంట్లో మొత్తము 7 to 8 పేర్స్ వరకే వేయాలి. ఓకే, మ్యాక్సిమం 6. 7 ఏంటంటే ఎవరైనా చుట్టాలు గిట్ట వచ్చినప్పుడు అప్పుడు 7. ఓకే, మ్యాక్సిమం 6 అయితే చాలా పర్ఫెక్ట్. ఓకే, మ్యాక్సిమం 6 పేర్స్. సపోజ్ ఓన్లీ ఆఫీస్ వెళ్ళి వస్తున్నారంటే నార్మల్ సెట్ అవుతుంది. కానీ ఆఫీస్లో కొంచెం హెవీ వర్క్ అనుకుంటా, సపోజ్ కొంచెం ఊకే తిరుగుతూ ఉండాలి అంటే ఏంటంటే అక్కడ కొంచెం అరుగుతూ ఉండాలంటే కొంచెం డస్ట్ ఎక్కువ ఉంటాయి అన్నట్టు. బట్ ఆ టైంలో కంపల్సరీ సూపర్ క్లీన్ సైకిల్తో చేంజ్ చేసుకోవచ్చు మొత్తం ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ నార్మల్, అవే బట్టలు కొంచెం మురికి ఉన్నాయంటే సూపర్ క్లీన్. థర్డ్ వన్ వచ్చేసి కిక్ వాష్, ఓన్లీ 2 జతలు ఉన్నాయనుకోండి అప్పుడు కిక్ వాష్ అయింది, 15 నుంచి 20 నిమిషాల్లో మొత్తం క్లియర్ అయిపోతుంది. కానీ వన్స్ 2 నుంచి 1 జత ఎక్కువైనా కానీ కంపల్సరీ నార్మల్లే ఖచ్చితంగా 2 కంపల్సరీ, ఎందుకంటే వాష్ క్వాలిటీ ఉండాలి. మనం సపోజ్ 4 జతలు వేసినా కానీ వాష్ ఉపయోగం ఉండదు, ఉతికినా వేస్ట్ వాటర్. అట్లా కంపల్సరీ 3 ఉన్నాయంటే దీంట్లోకి వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి డెలికేట్స్ అంటే వర్క్ సారీస్ కానీ, వర్క్ డ్రెస్సెస్ కానీ, అంటే మన మషిన్ వర్క్ ఉన్నా కానీ, హ్యాండ్ వర్క్ ఉన్నా కానీ. కానీ ఇప్పుడు ఫెవికాల్తో వర్క్ ఉంటుంది చూసారా, బెటర్ ఇగ్నోర్, ఎందుకంటే కొంచెం ఓడిపోతాయి. అయితే కానీ లిమిటెడ్ ఉన్నారు చూడండి, సారీస్ అయితే 2, డ్రెస్సెస్ ఉన్నాయంటే ఓన్లీ 2, లిమిటెడ్. వన్స్ టైమ్ వాటర్ లెవెల్ వచ్చిందంటే లిమిటెడ్. కానీ దీనికి లేదు చూడండి టైమింగ్, 1, 2, 3. ఓకే, వన్స్ టైం వచ్చిందంటే లిమిటెడ్ అండి. ఓకే, సారీస్ అయితే 2, డ్రెస్సెస్ అయితే 2. అండ్ జెంట్స్కి వచ్చేపటికి వైట్ అండ్ వైట్ ఉంటుంది చూసాను, లెనిన్ కాటన్. అయితే అది నార్మల్ వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది బట్ట. కానీ నేను డెలికేట్స్లో ఎందుకు అంటున్నానంటే గంజి పట్టిన తర్వాత డెలికేట్ అయిపోవచ్చు చూడనమాట, అంటే ఇట్లా కొంచెం ఇట్లా అనగానే చినిగిపోతుంది. ఆ ప్యాంట్ షర్ట్స్ ఉంటే 3 ప్యాంట్ 3 షర్ట్స్ దీంట్లో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది స్పెషల్ ఆప్షన్ అండి, కొంచెము అంటే కొంచెం క్రిటికల్గా కూడా ఉంటుంది. అయితే వాటర్ సేవ్ పర్పస్ అన్నట్టు ఇక్కడ చూడండి, వాష్, రిన్, స్పిన్. ఇది అంటే ఉతకడం, జాడిచ్చడం, ఆరబెట్టడం, అన్ని దానికి 3 ఉంటాయి. కానీ ఓన్లీ 2 ఆప్షన్స్కే 2 ఉంటాయి, దీంట్లో వాష్ అండ్ రిన్ ఉంటుంది. కానీ దీనికి వచ్చేసి రిన్ అండ్ స్పిన్ ఉంది చూడండి, అది తర్వాత చెప్తాను. అన్ని దానికి వాష్, రిన్, స్పిన్. కానీ దీనికి వచ్చేపటికి వాష్ అండ్ రిన్ ఉంది, స్పిన్ లేదు. ఎందుకు అంటే వాటర్ సేవ్ పర్పస్ అన్నట్టు. ఎలా అంటారా, వన్స్ మనం బట్టలు గిట్ట ఒక 6 జతలు వేసేసాం బట్ట, వాష్ అయిపోయినాయి, ఆ వాటర్ బయటికి వెళ్ళిపోతాయి అన్నట్టు. వెళ్ళిపోయిన తర్వాత రిన్ వాటర్ ఉంటాయి చూసారా, ఆ వాటర్ అట్లనే ఉండిపోతాయి రిన్ అయినాక. అంటే మనకు ఒక చిన్న అలారం ఇస్తుంది, రిన్స్ అయిపోయినాక పిండేసి మనం బట్టలు తీసేసుకోవాలి దీంట్లో. పిండేసి తీసుకోవాలి, అది డ్రై చేయదు. స్పిన్ లేదు, ఓన్లీ రిన్. ఆ రిన్ అయిపోయినాక ఒక చిన్న అలారం ఇస్తే మనం బట్టలు పిండి తీసుకున్నాం అనుకోండి, ఆ వాటర్ అట్లనే ఉండిపోతాయి. అప్పుడు మనం ఆఫ్ చేసేసి నెక్స్ట్ డే బట్టలు ఉంటాయి చూసారా, లేదంటే నెక్స్ట్ ట్రిప్ బట్టలు ఉన్నాయి, అప్పుడు ఆన్ చేయగానే ఈ లైట్ మళ్ళీ నార్మల్కి వెళ్ళిపోతుంది. మనం దీంట్లో బట్టలు వేసేసి స్టార్ట్ చేసినామంటే ఫస్ట్ వాటర్ అన్ని బయటకు వెళ్ళిపోతాయి. అయితే మళ్ళీ ఈ ఆప్షన్ మీదకి రావాలి. ఈ ఆప్షన్ మీదకి వచ్చినామంటే ఈ వాటర్ దీనికి షిఫ్ట్ అయిపోయినాయి,
వాష్కు షిఫ్ట్ అయిన వల్ల మనం ఇంకొంచెం బట్టలు ఇంకొంచెం రిన్ వేసుకున్నామంటే వాష్లో కన్వర్ట్ అయ్యి వాష్ అయిపోతుంది అన్నమాట. అప్పుడు ఆ వాటర్ బయటికి వెళ్ళిపోతాయి. మళ్ళీ రిన్స్ వాటర్ వస్తే చూసారా, మళ్ళీ వాటర్ అక్కడనే ఉండిపోతాయి. సైకిల్ టైప్ అన్నట్టు, వాటర్ సేవ్ సైకిల్ టైప్. లేదు ఆ వాటర్ నచ్చలేదు అనుకోండి మనకు, వాటర్ బయటికి పంపించడానికి ఓన్లీ ఈ ఆప్షన్స్కే డ్రైన్. ఓకే, మిగతా వాటికి అసలు డ్రైన్ అది ఫుల్లీ ఆటోమేటిక్, మొత్తం అవే పోతే అవే తీసేసుకుంటాయి. ఓన్లీ ఈ ఆప్షన్ ఒక్కదానికి డ్రైన్. ఓకే, క్లియర్ కదా? మెయిన్ ఇదే ఆప్షన్ నాకు. బెటర్ నాట్ టు గో, ఎక్కువ ప్రిఫరబుల్ కాదు. అంటే కొన్ని ఏరియాలో వాటర్ ప్రాబ్లం ఉంటుంది, అదే అదే అక్యూట్ వాటర్ ప్రాబ్లం ఉంటే వాళ్ళు చాలా యూజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి జీన్స్. మొత్తము 7 to 8 జీన్స్ వేసుకోవచ్చు మనం, మ్యాక్సిమం 7-8 ఉన్నా కానీ నో ప్రాబ్లం. కానీ జీన్స్ వేసుకున్నామంటే ఓన్లీ జీన్సే ఉండాలి, దాంతో పాటు టీ షర్టు షర్టు ఇంకో ప్యాంట్ అనేది అసలు యాడ్ చేయాలి, ఎందుకంటే రఫ్ ఎక్కువ అవుతుంది అన్నట్టు జీన్స్కి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బ్లాంకెట్ బెడ్షీట్స్ పిల్లో కవర్స్ మొత్తం దీంట్లో, కానీ లిమిటెడ్ అయితే డబుల్ కాట్ బెడ్షీట్స్ అనుకోండి 2-3 వేయండి, నో ప్రాబ్లం. డబుల్ కాట్ బెడ్షీట్స్ ఉంటాయి, సింగిల్ ఉన్నాయా 3, 4, 5, 6 వేయండి, నో ప్రాబ్లం. సింగిల్ కాట్ చాలా చిన్న 6 వేయండి, నో ప్రాబ్లం. అండ్ కమ్యూనిటీ చెద్దళ్ళు మాత్రము 2-3. ఓకే, నెక్స్ట్ హెవీ పెద్ద బ్లాంకెట్ ఉంటుంది కానీ దాంట్లో సన్నవి ఉంటాయి చూడండి, ఒకటే పర్సన్ సన్నవి 2-3 బెటర్, ఒక పెద్ద ఒకటి మాత్రం ఇగ్నోర్. ఓకే, క్లియర్ కదా? నెక్స్ట్ వచ్చేసి రిన్ అండ్ స్పిన్. ఇది ఎక్కువ మీకే అర్థమవుతుంది, లేడీస్కే ఈజీగా అర్థమవుతుంది. ఎట్లా అంటే కొన్ని ప్యాంట్ షర్ట్స్ కొన్ని డ్రెస్సెస్ ఉంటాయి, ఐ మీన్ 100% గ్యారంటీ ఉంటుంది వాషింగ్ మిషన్లో వేస్తే మరకలు అవి పోవు అని. అయితే అలాంటి ప్యాంట్ షర్ట్స్ మనం బయట వాష్ చేస్తాం, ఓన్లీ వాష్, డ్రెస్ కొట్టేసి పిండేసి ఇట్లా వేసామనుకోండి, నెక్స్ట్ వర్క్ మనం చేయాల్సిన అవసరం లేదు, మజిల్ చేసేసుకుందాం, అంటే జాడిచ్చడం ఆరబెట్టడం. ఓకే, నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ వచ్చేసి ఈకో టబ్ క్లీన్. ఈ టబ్ ఉంది కదా, ఫస్ట్ టబ్ క్లీనింగ్ స్టార్టింగ్లో ఇది క్లీన్ చేసుకోవాలి. ఇది క్లీన్ చేసుకొని టబ్ క్లీనింగ్ డైరెక్ట్ టబ్ క్లీనింగ్కి వచ్చి స్టార్ట్ చేయొచ్చు, కానీ స్టార్ట్ చేసే ముందు దీంట్లో టబ్ క్లీనింగ్ పౌడర్ దొరుకుతుంది, ఆ పౌడర్ తెచ్చుకొని వేసుకున్నా కానీ నో ప్రాబ్లం, అంటే టబ్ క్లీన్ అయిపోతుంది. ఓకే, ఇది ఎప్పుడు క్లీన్ చేయాలంటే ఎవ్రీ 40-45 వాష్ తర్వాత. అంటే మనకు మ్యాక్సిమం 45 వాష్ 2 మంత్స్ అయితే కొంచెం డిఫరెంట్ ఇచ్చినా కానీ అయిపోతుంది. అయితే అయినా మనకు ఈ వాషెస్ అయ్యేటప్పుడు మధ్యలో ఒకసారి వాష్ అయ్యే ముందు ఇది బ్లింక్ అవుతుంది, అంటే టబ్ క్లీనింగ్ టైమింగ్ వచ్చిందని చెప్తా ఉంటాం. క్లియర్ కదా మీ ఆప్షన్స్? క్లియర్ కదా? అయితే ఇటువైపు వస్తాను, సైకిల్తో మనం చేంజ్ చేసుకోవచ్చు మొత్తం. పవర్ ఆఫ్, పవర్ ఆన్, స్టార్ట్, పౌజ్. పౌజ్ అంతా యూజ్ ఉండదు, జస్ట్ స్టార్ట్. ఓకే, డిలే అండ్ ఇది 1 అవర్ నుంచి స్టార్ట్ అవుతుంది, సేమ్ అలారం లాగా. మనం ఫోన్లో అలారం పెట్టినామంటే 1 అవర్ తర్వాత సౌండ్ వస్తుంది. ఇది ఏంటంటే 1 అవర్ పెట్టి స్టార్ట్ చేసాం అనుకోండి, 1 అవర్ తర్వాత మెషిన్ స్టార్ట్ అయిపోతుంది, అంటే స్టార్ట్ అవుతుంది కానీ మనం దేంట్లో పెట్టామో ఆ ఆప్షన్ స్టార్ట్ అవుతుంది. అంటే ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే మ్యామ్, సింపుల్లీ సపోజ్ మనం బట్టలు వేసేసినాం, డిటర్జెంట్ వేసినాం, వాటర్ రావట్లేదు అనుకోండి, ఆ టైంలో మనం వెంటిలేషన్, అంటే ఇప్పుడు మీ సొంతది అనుకుంటాయి, అంటే మనం వాటర్ పైకి ఎక్కించి వాటర్ మనకు రావడానికి ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ టైం అనుకోండి, మనం 1 అవర్ పెట్టి స్టార్ట్ చేసి ఇంకో వరకులో బిజీ అయిపోయినా కానీ దీని వరకు దీంట్లో ఉంటుంది అన్నమాట, 1 అవర్ తర్వాత ఆటోమేటిక్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, ఇది ఇట్లా 24 అవర్స్ దాకా కూడా పెట్టుకోవచ్చు, మనీ ఇష్టం. ఓకే, డ్రైన్ ఓన్లీ ఈ ఆప్షన్ కి యూజ్ అవుతుంది. ఇటువైపు వాటర్ లెవెల్ ఉంది చూసారా, దీనికి ఏమవుతుందంటే వాటర్ లెవెల్ అసలు టచ్ చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటారా, మనము 1, 2, 3, 4
నాలుగోది ఆటోమేటిక్ ఆల్రెడీ వాటర్ లెవెల్ సెట్ అయిపోయింది. ఇక మిగతా దానికి మొత్తం ఎలా ఉంటుందంటే, మనం బట్టలు వేసిన తర్వాత ఫస్ట్ వెయిట్ చూసుకుంటుంది. వెయిట్ చూసుకున్న తర్వాత దానికి వాటర్ ఎంత కావాలి అనేది సెట్ అయిన తర్వాత మనకు టైం ఇస్తుంది. అయితే డోంట్ టచ్ మ్యాక్సిమం, అది ఎంత కావాలంత వాటర్ తీసేసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి వాష్, రిన్స్, స్పిన్, అంటే ఉతకడం, జాడించడం, ఆరబెట్టడం. అయితే ఇక్కడ టైమింగ్స్ ఉన్నాయి చూడండి, ప్రతి ఆప్షన్కి చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, అంటే కంపెనీ ఏం చేసింది, ఈ ఆప్షన్స్ ఉన్నాయి చూసారా, ఈ ఆప్షన్స్కి ఎంతసేపు వాష్ అవ్వాలి, ఎన్నిసార్లు రిన్ అవ్వాలి, ఎంతసేపు స్పిన్ అవ్వాలి ఆల్రెడీ అది ఫిక్స్ అనేది సెట్ చేసేసింది. ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ మా సజెషన్ ఏంటంటే డోంట్ టచ్, అంటే మషిన్ మీద ప్రెషర్ పడకుండా, బట్టలు పాడవకుండా, ఎలక్ట్రిసిటీ ఎక్కువ అవ్వకుండా కరెక్ట్ సెట్ అయ్యి ఉందన్నట్టు, బెటర్ డోంట్ టచ్. ఓకే, ఇంకోటి దీంట్లో సూపర్ క్లీన్ చూసారా, మ్యాక్సిమం కొంచెం టైం ఎక్కువ పడుతుంది సూపర్ క్లీన్కి నార్మల్కి. కానీ మనకు నార్మల్లోనే కొంచెం వాష్ క్వాలిటీ పెరగాలనుకోండి, అంటే కొంచెం మంచి వాష్ అవ్వాలంటే ఇన్సెంటివ్ వాష్, అంటే కొంచెం వాష్ క్వాలిటీ అనేది పెంచుతుంది అవసరం ఉంటే, లేదంటే తీసేయండి. ఇప్పుడు కంప్లీట్ వైట్ చేయాలనుకోండి, నేను ఓన్లీ వైట్ సూపర్ క్లీన్, సూపర్ క్లీన్ చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి మాన్సూన్, ఇది ఎక్కువ మనకు వర్షాకాలం యూజ్ అవుతుంది. అయితే సపోజ్ ఏ దేంట్లో వాష్ చేసినా కానీ ఆల్రెడీ 50-55% బట్టలు ఆరిపోతాయి. కానీ వర్షాకాలం ఏమవుతుంది, మనం ఆ 50% ఆరిన బట్టలు ఎండేసామనుకోండి, ఒక టైప్ ఆఫ్ స్మెల్ వస్తుంది. అయితే ఆ స్మెల్ రాకుండా ఉండడానికి కంపెనీ మాన్సూన్ ఒకటి ఇచ్చింది. అయితే 55 ఆల్రెడీ డిఫాల్ట్, అయితే మనం 15 మినిట్స్ యాడ్ చేసామనుకోండి, అయితే 75% దాకా వెళ్ళిపోయింది, అంటే ఆరబెట్టడం స్పిన్ అనేది. ఓకే, అదే 30 తీసుకున్నాం అనుకోండి, దగ్గర దగ్గర 85-95 దాకా ఆరిపోతారు. ఓకే, అవసరం ఉంటే 75-85-95 ఆరిపోవడం పట్టదు. 30 పెట్టుకున్నామంటే ఒక 5 నిమిషాలు ఇంకా ఫ్యాన్ కింద వేసామంటే వర్క్ అయిపోతుంది, అవసరం ఉంటే, లేదంటే తీసాం. ఓకే, అదైతే క్లియర్ అయిందా, మీకేమైనా డౌట్స్ ఉంటే అది ఇదంతా టచ్ అక్కర్లే, ఈ జోన్ అంతా అంతే కదా. నెక్స్ట్ టైం ఈ రిన్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఎంటీ రన్ అవుతుంది. ఎంటీ రన్ అయిన తర్వాత ఫ్రెష్గా వాటర్ తీసుకునేటప్పుడు డైరెక్ట్ డోర్ ఓపెన్ చేసేసి, కంఫర్ట్ ప్యాకెట్ ఓపెన్ చేసి బట్టల మీద వేసి, నో ప్రాబ్లం. ఓకే, అండ్ సపోజ్ మధ్యలో పవర్ పోయిందనుకో, అంటే ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ వర్క్ అయిపోయింది, మధ్యలో పవర్ పోయింది, మనం మెయిన్ ఆఫ్ చేసామంటే మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తాం. ఓకే, ఏం చేయకూడదు వదిలేదు. కానీ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే, మన ఏరియాలో పవర్ ప్రాబ్లం ఎలా ఉంది అంటే, మనం వింటూ ఉంటాం చూసాం పవర్ పోయి వచ్చినాక టీవీ అయిపోయినాయి, ఆ న్యూస్ లేదు అంటే వదిలేసే పవర్ ట్రిపింగ్ ఏం లేదు, అయితే నో ప్రాబ్లం, ఏడాగిందో ఆ నుంచి స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు పవర్ ట్రిపింగ్ ప్రాబ్లం ఉన్నా ఇది ఇన్వర్టర్ ఫెసిలిటీ ఉంటుంది కదా, సపోర్టింగ్ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే మ్యామ్, డిజిటల్ ఇన్వర్టర్ అంటే మనం ఏసీ రన్ అవుతుంది ఇన్వర్టర్ మీద అంటేనే ఇది రన్ చేయండి, అంటే రెండు సేమ్ ఉంటాయి మ్యాక్సిమం, అది రన్ అవుతుందంటే బెటర్ వచ్చింది. ఓకే, క్లియర్ పర్ఫెక్ట్. అంటే కొంచెం మంచిది స్లిప్ అవుతుంది. డబల్ డోర్ సరిపోయింది.